తిరిగిపోయి ఆ లిటిగేషన్ వల్లే తరాలు తరాలు కూడా ఇటు రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరిగే విధంగా ఈ యాక్ట్ పెట్టారనే విషయాన్ని అందరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 అనేది కట్టడాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ కోర్టులో జ్యూరిడిక్షన్ తీసేసి, అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మీరు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేకుండా కేవలం కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ మాకు చెప్తే అక్కడ మీరు కనుక అక్కడ ఈ కేసు నమోదు చేసుకోవాలంటే రెవెన్యూలో మీరు నమోదు చేసుకుంటే, అంటే మీరు అధికారులు చుట్టూ జీవితాంతం తిరగాలి. అధికారులు అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినే విధంగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ గురించి మీరు ప్రయత్నాలు తనిఖీ చేసుకొని అక్కడేమో అక్కడ నుండి అసలు అథారిటీ అక్కడ నుండి డైరెక్ట్ గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టి కొన్ని తరాలుగా మీ ఆస్తి మీకు కాకుండా లిటిగేషన్ లో ఉండి మీరు చాలా కష్టనష్టాలు పడే విధంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల దాదాపు ఒక అంచనా ప్రకారం 500 మంది వరకు సివిల్ జడ్జీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సివిల్ తగాదాలు తీర్చడానికి కోర్టుల్లో తరబేది పొంది ప్రొఫెషనల్ గా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇండిపెండెంట్ గా ఉన్న జడ్జీలు ఉన్నారు. అలాగే దాదాపు 50,000 మంది వరకు న్యాయవాదులు ఈ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు ఈ తగాదాలు తీర్చడానికి న్యాయవాదం అనేసరికి అతను కేవలం న్యాయవాది ఉంటే తప్పించి ఎటువంటి లాభాపేక్ష ఉన్న ప్రొఫెషన్ చేయకుండా తన జీవితం అంతా కూడా డెడికేటెడ్ న్యాయవాదిగా ఉండడానికి చేసే 50,000 మంది న్యాయవాదులు, ఇంతమంది జడ్జీలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని కేవలం రెవెన్యూ అథారిటీకి దీన్ని సూచి చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ ఎక్కడికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆ తర్వాత అక్కడ నుండి అసెంబ్లీ అథారిటీ అక్కడ నుండి హైకోర్టుకి వెళ్ళాలి. సామాన్యుడికి ఎప్పటికి కూడా కోర్టుకి వెళ్తే పరంగా న్యాయం జరగట్లేదు, ఆల్సిన విధులు చెప్తున్నారంటే కోర్టులో తగిన సిబ్బంది లేరు, తగినంత మంది న్యాయవాదులు లేకపోతే లక్షల కోట్ల వాద్యాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్న ఈ పరిస్థితుల్లో కేవలం 38 మంది టైటిలింగ్ ఆఫీసర్లు పెట్టి ఇన్ని లక్షల ఈ లిటిగేషన్స్ ఎలా సాల్వ్ చేస్తారంటే ప్రాక్టికల్ గా అది ఇంపాసిబుల్ పని. 26 మంది టైటిలింగ్ ఆఫీసులు పెట్టి ఇది ఎలా సాల్వ్ చేస్తారనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. అంటే ప్రజల ఆస్తులు ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు ఒక 46% వరకు టైటిల్స్ కరెక్ట్ గా లేక, ఎందుకంటే తాతల నుండి వచ్చిన ఆస్తులు కానీ అలాగే కొన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలు జరిగినప్పుడు కేవలం ఒక అగ్రిమెంట్ లో ఉన్న పెండింగ్ లో ఉన్నాయి కానీ, అంటే అలాగే పార్టీషన్ లో కానీ రకరకాలుగా లిటిగేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సివిల్ కోర్టులే డిసైడ్ చేయాలి. కానీ అలా కాకుండా ఇదంతా ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర రెవెన్యూ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి చట్టం మీద ఫలితం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో చిన్న ఎంప్లాయ్మెంట్ వచ్చి అలా ప్రమోషన్ మీద వచ్చేవాళ్ళు, చట్టం మీద సరైన అవగాహన లేదు. సిపిసి మీద కానీ అలాగే సివిల్ చట్టాలు అంటే ఎలా ఉంటాయంటే కాంట్రాక్ట్ యాక్ట్ కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ అలాగే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కానీ అలాగే కొన్ని 100 చట్టాల్లో బాగా నిశ్చాత్తులయ్యి ఎంతో లీగల్ పరిజ్ఞానం ఉన్న న్యాయవాదులకి న్యాయమూర్తులు మాత్రమే దీన్ని సాల్వ్ చేసే విధంగా ఉంటాయి. తప్పించి ఏదో అరకొర జ్ఞానంతో ఆ టైటిలింగ్ ఆఫీసర్ కి ఇస్తే కనుక అసలు చేయగలిగేది ఏమీ లేదు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇది సిపిసి ప్రకారం లేకపోతే ఏమో చట్టబద్ధంగా కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద టైటిలింగ్ ఆఫీసర్ ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందంటే అసలు ఒక నియంత్రలాగా కేవలం ప్రభుత్వం చెప్పే విధంగా నడుచుకునే విధంగా ఉన్నత అధికారులు చెప్తే నడిపే విధంగా ఆ పొలిటికల్ రికమెండేషన్ తోటి అక్కడ పొలిటికల్ బెనిఫిట్ కోసం వాళ్ళు పరిమిత ఒత్తిడి చేసే విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఇది ఏదో ఎడ్వకేట్ల సమస్య అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే దీనివల్ల నష్టపోయే సామాన్య ప్రజలు, సన్నకారు చిన్నకారు రైతులు, మీకు ఫ్లాట్ ఉన్నా, మీకు ప్లాట్ ఉన్నా, మీకు ఇల్లున్నా, మీకు స్థలం ఉన్నా, మీరు టెనెంట్ అయినా, మీరు లీజ్ హోల్డర్ అయినా, అందరు కూడా దీంట్లో ఈ లిటిగేషన్ వస్తారు. కాబట్టి ఈ లిటిగేషన్ అంతం కాదు, ఆరంభం జరుగుతూనే ఉండి మీకు ఎటువంటి నష్టం జరగకుండా కేవలం రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నతాధికారులకి దీనివల్ల లాభం జరుగుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు చెప్పాలని ఉద్దేశంతో విశాఖపట్నం పవర్ స్టేషన్ వాళ్ళు ఇది పొందులన్నీ వాళ్ళు మానుకొని ఇలా ప్రజల్లోకి వచ్చి అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలందరూ గమనించి ఇది కేవలం న్యాయవాద సమస్య, లేదా న్యాయవాదులకు దీనివల్ల నష్టం జరుగుతుందని కాకుండా అది చాలా అపోహ. ఎందుకంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి న్యాయవాదులుగా మా సామాజిక బాధ్యతగా ఇది చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక స్వాతంత్ర పోరాటం నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రజల రంగం జరిగినా ధైర్యంగా ముందుకు వచ్చే దమ్ము తప్ప దాని మీద జ్ఞానం ఉన్న న్యాయవాదులు. కాబట్టి మా సామాజిక బాధ్యతగా మా మిత్రులందరూ కలిసి ఈ విషయం చేస్తున్నాం అనే విషయాన్ని గమనించాలి.